లక్ష్మీ నృసింహ పరబ్రహ్మ. మనం భార్యాభర్తలు ఇంట్లో పిల్లల ముందు ప్రవర్తించేటువంటి తీరు ఆ యొక్క పసి హృదయాల్లో నాటుకుంటే మీరు ఏదైనా అంటే గొడవ పడేటువంటి విషయాలు కావచ్చు, లేదా భర్త భార్య అన్యోన్య దాంపత్యాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదా తాగి ఇంట్లో వచ్చి భార్యాభర్తలను కొట్టుకోవడం ఇలాంటివి ఉంటే ఆ యొక్క ప్రభావాలు అనేటువంటి పసి హృదయాలపైన బాగా ప్రభావం చూపుతుంది. ఈ మధ్యకాలంలో నాకు బాగా తెలిసినటువంటి ఒక దగ్గర జరిగినటువంటి చిన్న సంఘటన, తండ్రి చనిపోతే సుమారు 10-11 సంవత్సరాల పిల్లాడు అందరూ కూడా ఏడుస్తుంటే ఏమాత్రం కూడా బాధపడకోకుండా ఇంట్లో కూర్చున్నాడు. అనేక మంది వీడికి ఏంటి ఇలా చేస్తున్నాడు అనేటువంటి దాన్ని అడిగితే వాళ్ళ తండ్రి శవాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో చాలామంది వచ్చి ఒకసారి వచ్చి దర్శనం వచ్చి దండం పెట్టుకోమని చెప్తే కూడా నేను అలాంటి వాడికి నమస్కారం చేయను, ప్రతి నిత్యం కూడా వీడు తాగేసి మా అమ్మను రాత్రి అయితే చావబాధిస్తున్నాడు, ఇలాంటి వాడికి వచ్చి నేను నమస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదు, నేను నమస్కారం చేయను అని చెప్పి. అంటే పిల్లల యొక్క హృదయాల్లో మనం చేసేటువంటివి ఎంత దారుణంగా నాటుకుంటాయో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా భార్యాభర్తలు అంటే భార్యకు సంబంధించిన ఆడవాళ్ళు కూడా ఇంట్లో ఉండేటువంటి తీరు, ఇంట్లో ప్రవర్తించేటువంటి తీరు వలన ఖచ్చితమైనటువంటి ప్రభావాలు మన ఆడపిల్లలపైన మగపిల్లలపైన పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మన కుటుంబంలో ఏవైనా ఇలాంటివి ఉంటే మార్చుకోవడం ద్వారా మనం ఉన్నత స్థితికి వెళ్ళడానికి, జీవితంలో బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా అలాంటివి ఏవైనా ఉంటే దయచేసి మానుకుంటే చాలా మంచిది. మీ యొక్క పిల్లల జీవితాలను మీరు బాగుపరచాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇలాంటి వ్యసనాలకు లోను కాకుండా, ఇలాంటి కుటుంబంలో ఇలాంటి గొడవలకు లోను కాకుండా ఉంటే మంచిది. సర్వేజనా సుఖమో భవంతు.